మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సజీవులుగా ఉంచిన మనలను సజీవులుగా ఉంచిన దేవా దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రియులు మోజెస్ గారి ద్వారా మరియు సాల్మన్ గారి ద్వారా వారి కుటుంబం ద్వారా ఆహ్వానించబడి దేవుని యొక్క మహోన్నతమైన పిలుపునకు లోబడి క్రీస్తు ప్రభు యొక్క సంఘ సువార్తికులుగా ఘనమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించిన ప్రియులు కొనలేసయ్య గారిని జ్ఞాపకం చేసుకున్న నిమిత్తము మరియు వారిని దేవుడు ప్రేమించనిగించిన సతీమణి మాతయ్య గారు లిలీ సుభాషిణి గారి యొక్క ప్రథమ జ్ఞాపకాది కూడిక నిమిత్తము ఆహ్వానించబడి చేరువచ్చిన సహోదరులకు సోదరులకు దైవజనులకు రక్షసంబంధులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉండి కార్యక్రమం నడిపిస్తున్న అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మా బావగారికి అబ్రహం గారికి ప్రత్యేక వందనాలు. స్టేజ్ అలంకృతులైనటువంటి దైవజనులకు మరియు దేవుని కృపచేత ఉన్నతమైన స్థితిలో ఇటు సమాజ సంబంధమైనటువంటి కార్యములు జరిగిస్తూ దేవుని మహిమార్థం జీవిస్తున్న పెద్దల కొరకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆశ్రవదించి అనుగ్రహించిన ఈ సమయంలో మరి నన్ను ప్రేమించి మా నాన్నగారు ముప్పిడి శామ్యుల్ రాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని బట్టి వారి పెద్ద కుమారుడిగా మరి మాతో వారితో ఉన్నటువంటి సంబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించి ఇంత ఘనమైనటువంటి కార్యములు అనగా దేవుని యొక్క నామ మహిమార్థం ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన ఇరువురిని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను వాక్యోపదేశంగా ఆహ్వానించినందుకు ప్రియ కుటుంబాన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆసక్తికర విషయం ఏమిటంటే దేవుడు తాను పిలిచిన ఆ పిలుపును బట్టి పిలవని వారైన మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కోరుకున్న విధముగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఎలాగుని ఇది ఆశ్చర్యకరమైన సంగతి ఏనంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు అన్నటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చచ్చిన వారిని కుమారుని యేసుక్రీస్తు నందు బ్రతికించెను అన్న మాట మనం చూడగలుగుతున్నాం. అనగా బ్రతికి ఉన్న మనం చనిపోతామన్న మాట ఎంత వాస్తవమో ఈ చనిపోయేటువంటి వారు మరలా మనం బ్రతికించబడతాం అన్నటువంటి మాట కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏ ఉద్దేశంతో మనం జీవిస్తున్నామన్న సంగతిని మనం పక్కన పెడితే ఏ ఉద్దేశం కలిగి మనం జీవించాలన్న సంగతిని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని చెప్పినప్పుడే దేవునిందు భయము భక్తి కలిగిన జీవితాలు ఈ భూమి మీద మనుషులు జ్ఞాపకం ఉంచుకున్నటువంటి చక్కని ముద్రను వేస్తాయి. కొర్నేలియస్ గారి యొక్క అపారమైనటువంటి సువార్త అనుభవ జీవితం ఈ లోకానికి అనేక మంది శక్తి కలిగిన జ్ఞానం కలిగిన తీర్మానంతో కూడినటువంటి రావడానికి కారణమైంది. మరి వారు తదనంతరం జీవించినటువంటి అదే బాండిలో అనగా అదే సువార్త సేవకు తను తాను సమర్పించుకుని దేవుని యొక్క పరిచర్య జీవితమే మూలమైనటువంటి కారణము జీవిత ఉద్దేశమని ఎరిగి సతీమణిగా మరియు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన తల్లిగా లిల్లీ సుభాషిణి గారు జీవించి వెళ్ళారు. వారిరువురు విడిచిపెట్టి వెళ్ళిన జ్ఞాపకాలే ఈనాడు మదిలో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనకి ఒక వీడియో వేసి చూపించినప్పుడు మీరందరూ అదే ప్రేమలో ఉండండి
అదే ప్రేమను కలిగి ఉండండి అని తను చెప్తున్న మాటలు వింటుంటేనే ఏ ప్రేమలో బిడ్డలను పెంచారో ఏ ప్రేమలో బిడ్డలు ఉండునట్లుగా వారి పాత్రను పోషించారో మనం గ్రహించగలుగుతున్నాం. దాన్ని అనుభవించిన వారు జ్ఞాపకం చేసుకోగలుగుతాం. మరి మాకు కుటుంబంతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి నిజంగానే అన్న అందాక అన్నయ్య తెలియజేస్తున్నట్టుగా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఉండాలి. ఆ విధమైనటువంటి బంధానికి కారణం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే మా తాతయ్య గారు ముప్పుడు ఫిలిప్ గారు ఆయన జీడిఎం మిషనరీగా పనిచేస్తున్న కాలంలో సైకిల్ మీదే సువార్త ప్రకటించిన సందర్భాలు అదే ఉత్సాహంతో మరి వారితో పాటుగా మరి కొల్లేశ్ గారిని కలుపుకోవడం వారిరువురు కలిసి ప్రయాణాలు చేయడం సువార్త వాక్యం ప్రకటించడం ఆ రోజుల్లో వాహనాలు లేవు ఆ రోజుల్లో లైట్లు లేవు ఓ పెట్రమాక్స్ లైట్ ఉంటే గొప్ప ఆ పెట్రమాక్స్ లైట్ ఒకటి లేదా మ్యాజిక్ లాంతర్ అని అప్పుడు బ్రిటిష్ మిషనరీస్ ఇచ్చినటువంటి లైట్లు ఉంటే అట్లా వాడి ఉపయోగించుకుని ఒక చిన్న గ్రామ్ఫోన్ రికార్డుని ప్లే చేసేటి పాయింటర్ పట్టుకుని ఒక డ్రమ్ము పట్టుకుని వెళ్ళి సువార్త ప్రకటించిన అనుభవం వారికి ఉంది. అయితే వారు ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్త అలనాడు వారు ఎరిగినట్టుగానే ప్రకటించినప్పుడు మరి వారి పిల్లలు అనగా మా నాన్నగారు శ్యామల రాజు గారు వారు సువార్త వాక్యాన్ని విని అంగీకరించిన తర్వాత వారు సత్యంలోనికి నడిపించబడిన సంగతి, ఆ ప్రకారం వారు మరణ పర్యంతం జీవించిన సంగతి మీ అందరి ముందు నేను ఘనంగా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అదే బాణిలో మరి కొరిలేశ్ గారు అనంతరం వారి కుమారుల కుమారులు ఆ సత్యాన్ని అనుసరించి జీవించట అనేది చూడగా మరి ఈ సమయంలో వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ జ్ఞాపకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే ఉద్దేశ్యంతో ఏ గొప్ప జ్ఞాపకాలని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళారో అవే జ్ఞాపకాలని ఈ సమయంలో మరొకసారి స్మరించుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, సోదరులారా, ఈ భూమి మీద జీవిస్తున్న మనం వారు జీవించిన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏమైనా ఆసక్తి కలిగి జీవించారా, వారేమైనా ఒక మంచి దృక్పథాన్ని కలిగి జీవించారా, కేవలం బిడ్డలను పెంచి పెద్దవారిగా చేసి ప్రయోజకులుగా చేయడం వరకైనా ఇటు భౌతిక సంబంధంగా మనుషులు మంచి జీవితాన్ని జీవించేటువంటి క్రమం చొప్పుననే బిడ్డలను పెంచారా? ఒకవేళ అలాగే మనం ఆలోచన చేస్తే వారిరువురు అలాగే జీవించిన వారు కాదు. కేవలం భౌతికంగా బిడ్డలు బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, మంచి సంతానాన్ని కలిగి ఉండాలని మాత్రమే వారు కోరుకున్నట్టుగా వారు చేసిన కార్యాలు ఎక్కడ కనబడలేదు. మీరు చూసిన వీడియో చాలు, వారు పిల్లలకి నేర్పించింది కూడా అదే, దేవుని చిత్తానుసారముగా బిడ్డలు జీవించడం, దేవుని గురించిన అభిలాష కలిగి జీవించడం, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడం, ఆయన కొరకు జీవించడం, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే అనేటువంటి జీవితాన్ని వారు జీవించి బిడ్డలకు అందించి వెళ్ళారు. అంటే వారొక దృక్పథం ఎంత ఘనమైందో ఒకసారి మనం చూస్తే వారు అమితమైనటువంటి దైవాశక్తితో ఈ లోకంలో జీవించారని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథంలో యాకోబు తాను నిద్రించిన తర్వాత తను ఒక ఆసక్తి కలిగిన వాడే ఉన్నాడన్న సంగతి మనకు కనపరచబడుతుంది. ఏమిటి అని అంటే ఆయన చనిపోయిన తర్వాత తన పితరులతో కూడా పాతి పెట్టబడాలని ఆసక్తి కలిగిన వాడుగా ఆయన కోరుకున్నాడు. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం మనం చూసినప్పుడే అక్కడ తెలియజేస్తున్నాడు 29వ వచనంలో, తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుట్లేనను నేను నా స్వజనుల ఎదుకు చేర్చబడుచున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోము భూమి నుండున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి, ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలములున్నది, అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోమునొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనును, అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారయను పాతిపెట్టిరి,
అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిబెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిబెట్టు తిని ఆ పొలమును అందులో ఉన్న గోహయు హేతు కుమారులతో కొనబడినను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుడు చాలించిన తర్వాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చుకొనబడెను. ఎలాంటి ఆసక్తి కలిగిన వాడికి ఈ భూమి మీద ఆయన జీవించాడు యాకోబు అని అంటే, తాను చనిపోయిన తర్వాత తన స్వజనుల ఎదుకు చేర్చబడతానన్న సంగతి ఎరిగి ఆ స్వజనుల ఎదురే తను పాతి పెట్టబడాలని కోరుకున్నాడు. అనగా ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడంటే వెళ్ళి స్వజనులతో పాటుగా ఉండాలి అని. తల్లిదండ్రులైన వారు ఇరువురు కూడా జీవించిన జీవితం గురించి మనం మాట్లాడుకుంటూ వారు జీవించిన జీవితంలో బిడ్డలు కూడా జీవించి వారు ఏ విధమైన గమ్యాన్ని కలిగి ఉండి ఏ విధమైన దృక్పథంతో సంఘమేడల క్రీస్తుయేడల వారు జీవించాలని వారు కోరుకున్నారో అదే పిల్లలు కూడా కలిగి ఉండాలని కోరుకుని అలా ఉండాలని కోరుతూ, ఇందాక మనం చూసిన వీడియోలో లిల్లీ సుభాషిణి గారు అత్తగారు అంటున్నారు, మీరు అదే ప్రేమతో ఉండండి, అదే బంధంతో మీరు కలిసి ఉండండి. ఏ యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుటుంబంగా కట్టబడ్డారో, దేవుని కుటుంబంగా దేవుడు మీకు అనుగ్రహించిన బాధ్యత చొప్పున సత్యసువార్తను నేర్చుకుని ఆ ప్రకారం మీరు చేయడానికి పూనుకున్నారో, ఏర్పరచబడిన క్రమం చొప్పున మీరు ఆ పనికి పూనుకుని ముందుకు వెళుతున్నారో, అదే పనిలో మీరు ముందుకు కొనసాగండి. అనగా వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తి వారి నిమిత్తం మాత్రమే కాదు, వారి తర్వాత ఉన్నటువంటి తరాలు కూడా అదే ఆసక్తితో కొనసాగాలని కోరుకున్నారు. ప్రియ సహోదరులారా, సోదరులారా, ఎందుకు ఎందుకు అలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు? ఎందుకు అలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు? యాకోబు ఎందుకు అలాంటి ఆసక్తి కలిగి ఉండి తన పిల్లలకు చెప్పాడు? ఆ పిల్లలకు మాదిరి కనపరిచాడు. ఆ మాదిరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? తన పితరుడైన అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు, చారాయి గురించి మాట్లాడుతున్నాడు, పితరుడైన ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు, తన భార్య అయిన రిబ్కా గురించి మాట్లాడుతున్నాడు. అనగా తరం వెంబడి తరము ఒకే ఆసక్తితో జీవించారు, ఒకే దృక్పథం కలిగి వారు తమ పితరులతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇదిగో లిల్లీ సుభాషిణి గారు, అలాగనే కొరిలేస్ గారు వారు జీవించిన జీవితంలో వారి వలె తమ పిల్లలు కూడా అదే విశ్వాసంలో కలిగి ఉండి అదే రీతిలో తమ పని నిర్వహిస్తూ ముందు కొనసాగాలని కోరుతూ వారు మాదిరికరమైన జీవితాన్ని జీవించి లోకాన్ని విడిచిపెట్టారు. అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలాంటి ఆసక్తి ఉంది మనకి ఈ రోజుల్లో? ఏ ఆసక్తి మనం జీవించాలని కోరుకుంటున్నాం? చనిపోయిన తర్వాత ఏమి కలిగి ఉండాలి పిల్లలని మనం కోరుకుంటున్నాం? ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం? ఆస్తులా, అంతస్తులా, చక్కని విద్య, చక్కని ఉద్యోగం మాత్రమేనా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అని మాట్లాడుతూ, అయితే చావునకును ఈ లోకంలో జీవించే జీవితమునకును మధ్యన ఇరుకుని పడి ఉన్నాను, అయినను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నా విశేషమైన అపేక్ష నాకుంది అంటున్నాడు. హి హాస్ ఎ లాంగ్ డిజైర్ టు బీ విత్ ద లార్డ్, ప్రభుతో పాటుగా ఉండాలని అమితమైన ఆసక్తితో ఉన్నాడంట. ఇదిగో యాకోబుగా కనబడుతున్నాడు, ఆయన కూడా వెడలిపోయి తన పితరులతో కూడా ఉండాలని. ఇదిగో కొరిలేస్ గారు, లిలీ సుభాషిణి గారు అంటున్నారు, ఏమని తెలియజేస్తూ వారు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళు, మేము వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రేమను కలిగి ఉండి అదే విధానంలో మీరు ముందుకు వెళ్ళండి. ప్రియ సోదరులారా, సోదరులారా, చూస్తున్నారా గొప్ప మాదిరి? వారు నడిచిన మార్గంలోనే తమ వెనక వచ్చి వారు కూడా కొనసాగాలని కోరుకోవడం, వారు వెళ్ళేటటువంటి మార్గాన్ని సూచించి అదే మార్గంలో నడిచేలాగా చేయడం, ఇదే కదా ఇటువంటి ఆసక్తి తన వెనుకలున్న వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. అనేకులు సత్య సువార్తను వెంబడించడానికి, అనేకులు ఆత్మీయంగా కట్టబడడానికి, అనేకులు సత్యాన్ని అనుసరించి జీవించడానికి కారణం అవలేదా వెనక్కి విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబము? ఏ ఆసక్తి ఈనాడు మనం జీవిస్తున్నాం? ఏమైనా ఆసక్తి ఉందా లేదా? ఏమి లేదండి, బ్రతికేమో చాలు సరిపోతుందండి అని జీవిస్తున్నామా? అలాగైతే మీకు ఒక సత్యం చెప్పాలి, ఈ లోకం శాశ్వతం అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో అంటున్నాడు, చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి. జాగ్రత్త మనం గమనిస్తే, మనము మృతి పొందాలనంట దేవుడు నియమించాడంట,
మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు వచ్చును. మనుషులు భూమి మీద శాశ్వతం కాదు. మరణము చూడక బ్రతుకునేవాడు ఎవడు? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే ఏమని తెలుసా, కూలివారికి తమకు అప్పగించబడిన ఆ సమయం అయిపోయిన తర్వాత వారు ఎలాగ తిరిగి తమ గృహానికి వెళ్ళిపోతారో అలాగ చనిపోయేటువంటి వారే, అనగా ఈ భూమి మీద జీవించే వారు కొంతకాలం అయిపోయిన తర్వాత, వారి సమయం అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకము శాశ్వతము కాదు. మాటల వరకు అందరూ ఆలోచన చేస్తున్నారు, మాటల వరకు అందరూ చాలా ఘనంగా చెప్తారు, ఈ భూమి ఎవరు శాశ్వతం అండి, ఇది ఎవరికి శాశ్వతం అండి. తీరా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 3 కోట్లు 4 కోట్లు, బంగారం చూస్తే 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది. ఏమండి ఎక్కడున్నామంటే బంగారం కొడుతారంటారు, ఏమైనా ఎక్కడున్నామంటే భూములు కొన్నామంటారు. ఇదేంటి ఏమి శాశ్వతం కాదంటున్నారు అంటే, వెళ్ళిపోతే పిల్లలకి ఏదో ఒకటి వదలాలి కదండి. ఓహో శాశ్వతం కాదంటూనే దానికోసమే ప్రోకలాడుతున్నాం. శాశ్వతం కాదనుకుంటేనే దానికోసమే పోకలాడటం మాత్రమే కాదు, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాం. శాశ్వతం కాదంటూనే దానికోసం పోకలాడటం మాత్రమే కాదు, దానికోసం అవసరమైతే కుటుంబాలు వద్దనుకుంటాం, అన్నయ్య వద్దనుకుంటాం, అక్క వద్దనుకుంటాం, అమ్మ వద్దనుకుంటాం, నాన్న వద్దనుకుంటాం. ఎందుకంటే ఈ భూమి మీద కనపడితే శాశ్వతమైన భ్రమలో మనం బ్రతుకుతాం. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, మరణం ఉందన్న సంగతి. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని, ఇట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. ఖచ్చితంగా మనిషి చచ్చిపోవాలి. ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే మనిషి రెండు భాగాలన్న సంగతి మనకు తిరగాలి. మనిషి ఒక భాగం కాదు, రెండు భాగాలు. నువ్వు బయట చూస్తున్నా ఈ బాహ్యం ఉందే, ఇది శరీరము. అయితే ఈ శరీరంలో దాగి ఉన్న మరొక వ్యక్తి ఉన్నాడే, అతడే ఆత్మ. అపోస్తలుని పౌలు మాట్లాడుతున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు. రెండు భాగాలు ఉన్నాయి మనిషికి. మరణమును గురించి నిర్వచనం మాట్లాడుకున్నట్లయితే, జ్ఞానను సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, మొన్నైనది వెనుకటి వలె మరలా మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి. అనగా మనిషి రెండు భాగాలు, ఒక భాగం మట్టిలోండి తీయబడ్డది, మరొక భాగం దేవుడు అనుగ్రహించిన ఆత్మ. దేవుడు ఆత్మస్వరూపి, నమ్ముతున్నారు కదా, దేవుడు ఆత్మస్వరూపి. అలాగనే ఆత్మ కూడా నాశనం లేదు. అనగా మనిషి రెండు భాగాలు, ఒక భాగం మట్టిలోండి తీయమైంది, అది శాశ్వతమైంది కాదు. మనిషి యొక్క ఆత్మ శాశ్వత కాలం ఉండేది. ఇప్పుడు మరణం అనేది సంక్లిష్టంగా మారుతుంది. ఎలాగా, చచ్చిపోతున్నావు నిజమే, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే చాలామంది అంటారు, చనిపోయిన తర్వాత ఎవడు చూసి వచ్చాడని అంటారు. నిజమే, ఈ లోకం అలాగే అంటుంది, చనిపోయిన తర్వాత రకరకాలుగా అవుతారని ఈ లోకం అంటుంది, చనిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారని లోకం అంటుంది. ఏమండి, చిన్నప్పుడు మేము కబడ్డీ ఆడుతున్నప్పుడు మాకు ఒక కబడ్డీ కోత నేర్పించారు. ఏంటది, మీ దెయ్యం నాకేం భయ్యం. మరి నిజంగా సెన్సెట్ మీద దెయ్యాలు ఉంటే రోడ్డు ఎడప చేసినప్పుడు ఎన్ని సెట్లు నరికేసి ఉంటారు, ఆ దెయ్యాలు అందరినీ పీకేసి ఉండాలి. అది ఊరకునే ఆ టైంకి నానుడు అలాగా చీకట్లో సెట్టు ఊగుతుంది, అదిగో పిలిమియా ఉంటుంది, అదిగో పట్టాల చిక్ 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 చిక్. ఎట్లా సేర మోపులను వచ్చిన సినిమా అది. అదే భ్రమతో 60లో 70లో వచ్చిన జ్ఞానం అది మనకి. ఆ జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. వెనక నుంచి ఎవరో గాలి వచ్చింది, వెనక నుంచి ఎవరో ధూళి వచ్చిందని. అయ్యా, అవన్నీ మనుషుల అభూత కల్పనలు. ఇదిగో దేవుని పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు అని నాస్తికారంధ్రములో. దేవుడు జీవాయువును వదలగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ కలిగినటువంటి లేదా చలించి జీవైనటువంటి ఆ మనిషినికి దేవుడు మరణాన్ని నియమించాడు. అయ్యా, మరణం ఎలా ప్రవేశించిందనంటే, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం అంటున్నాడు, ఒక మనిషిని ద్వారా మరణము ఈ లోకములో ప్రవేశించిందంట. అంటే ఆ మనుషుడు పాపం చేశాడంట, పాపంలో వచ్చే జీతం మరణం అంట. ఆ మరణము ఈ లోకంలోనికి ఒక మనిషి ద్వారా వస్తే, మనుషులందరూ పాపం చేయడం వలన మరణము అందరికీ సంప్రాప్తమయ్యాను. నేను హైదరాబాద్లో కొంతకాలం ఉద్యోగం చేశాను, నేను ఎంసీఏ చదువుకున్నాను.
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా ఉద్యోగాన్ని ప్రారంభించాను. ఆ టైంకి Y2K ప్రాబ్లం వచ్చి నేను పనిచేస్తున్న కంపెనీ షట్ డౌన్ అయితే, నెట్వర్క్ కంపెనీలో ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నేను ఒక ట్రైనీగా జాయిన్ అయ్యాను. అదే కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న ఆయన నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి ఒక ఇంట్లో, ఆయన ఒక ఫ్లోర్లో నేను ఒక ఫ్లోర్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ సమయంలో వారింట్లో ఒక ఫోటో ఉంది. ఈయన ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వచ్చినప్పుడు నేను కూడా ఆయన బండి మీద వెళ్ళడం, లేదా నా బండి మీద ఆయన వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఎక్కువ శాతం ఆయన బండి మీద వెళ్తూ ఉండేవాడి నేను. సో కిందకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఫోటో చూసి దండం పెట్టుకుని వస్తున్నాడు. నేను అన్నాను, ఎవరండి ఈయన అని అడిగాను. అనగానే వెంటనే కోపించుకున్నాడు, ఒక విధంగా ఆశ్చర్యంగా మాట్లాడాడు. ఇదిటిది ఆయన ఎవరు మీకు తెలదా అన్నాడు. సరే చెప్పాడు వివరణ. చెప్పిన తర్వాత వయసు ఎంత ఉంటుందండి అని అన్నాను. వయసు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది సార్? సుమారుగా ఒక 70 ఉంటుందంటే. అయితే కొంతగా అంత చచ్చిపోతాడనమాట అన్నాను. అదేంటండి అంత మాట అండి సార్? మీరు చచ్చిపోతాడా అన్నాడు. నేనేం తప్పు అన్నానండి, అతను మనిషేనా? మనిషేనండి. 70 సంవత్సరాలు నిజమేనా? 70 సంవత్సరాలు నిజమేనండి. చచ్చిపోడా? ఎంత బాధ కలిగింది ఆయనకి. ఆయనకి బాధ కలిగినా, నాకు బాధ కలిగినా, ఎవరికి బాధ కలిగినా, మనురుడు ఈ భూమి మీద శాశ్వతం కాదు. నరుల ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైన 8 సంవత్సరములు, అంతకు మించి మంచి బతికే అవకాశం లేదా ఉందా మీకు తెలుసు? నాకు తెలుసు. అందరికీ ప్రాణమే భయం ఎప్పుడు వచ్చింది తెలుసా? 2 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ భయం వచ్చింది. 3rd వేవ్ తర్వాత మళ్ళీ అందరికీ రివర్స్ గేర్, ఎవరికాడు ముక్కు గుడ్డ పెట్టుకోకుండా కూడా తిరిగేసాం. అప్పుడు టైంలో ఇప్పుడు గుండు ఫోట్లు వస్తున్నాయి అందరికి. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, మరణం మీద మనకు అవగాహన భయం ఏర్పడింది ఆ కాలంలోనే అనట. అయితే ఈ మరణం అనేది మనుషులకి దేవుడు అనుగ్రహించాడు, ఖచ్చితంగా చనిపోవాలి, మరణం అందరికీ వస్తుంది. అయితే మరణం అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది కావాలి ఇప్పుడు. అయితే మనిషి 2 భాగాలు అయినప్పుడు నీకు అర్థమవుతుంది మనిషి ఏమవుతాడని. ఆ 2 భాగాలు అన్న సంగతి నీకు అర్థం అయినప్పుడే గాలి, ధూళి, దెయ్యం నీకు నచ్చినట్టు మాట్లాడతావు. ఇంకా ఎక్కడే తిరుగుతున్నాడు అంటాడు, అదిగో గుమ్మంగా ఉన్నాడు అంటాడు, అదిగో నిలబడతాడు అంటాడు, ఇందాక పలకరించాడు అంటాడు. నువ్వే కప్పెట్టేసో, నువ్వే కాలు చేసో, కాలు మళ్ళా కనబడ్డాడంటే ఎలా కనబడుతున్నాడు? ఓహో అది నీ భ్రమ. అయితే దేవుని వాక్యం చెప్తుంది మృతుల్లో ఒక ఉందంట. ఒకసారి మీరు చూడండి, ఆ చార్ట్ చూసాడు మీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడే ఈ భూలోకంలో మనం ఉన్నాం. చనిపోయిన తర్వాత ఉన్న లోకాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మృతుల లోకము అని అంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పాటుగా పరదేశిలో ఉంటావు, పరదేశిలో ఉంటావు. అంటే మృతుల లోకంలో ఒక భాగాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. మృతుల లోకంలో పరదేశం అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. అయితే అక్కడికి ఏ రూపంలో ఉంటాడు అని అంటే మట్టి దేహం అక్కడ ఉంటుందన్న వాక్యం ఏం చెప్పటం లేదు. అక్కడ ఏ రూపం ఉంటుందన్న సంగతి మనం చూస్తే మన్నని దేహం మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులను రాయమని ఒక శబ్దము చెప్పగా నేను విన్నాను. వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతున్నారట? విశ్రాంతి పొందుతున్నారంట. పరదేశం మాట కనబడుతుంది, విశ్రాంతి పొందుతున్నారన్న మాట కనబడుతుంది. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడం కోసమేమో లోకాసువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వివరించిన సంగతి మనం చూస్తే చనిపోయినటువంటి వ్యక్తులు ఇతరుల గురించి మాట్లాడుతారు. ఒక అతని పేరు లాజరు, మరొక పేరు ధనవంతుడు. అతని పేరు చెప్పలేదు కానీ అతని స్థితి చెప్పాడు, అతను ధనవంతుడని. ఇద్దరు చనిపోయారన్నమాట ఉంది. ఒకడు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు, మరొకడు అగ్ని జ్వాలలో మండుతున్నాడు, వేదన పడుతున్నాడు అన్నమాట కనపడుతుంది. ఇదేంటిది? పరదేశు విశ్రాంతి అనేది ఒకటే అయితే, అందరూ ప్రవేశించేది ఒకే లోకంలో అయితే, అందరూ చేరుకునేది ఒకే స్థితికి అయితే, ఒక అతను నెమ్మది పొందుతున్నాడు ఎందుకు? ఒక అతను వేదన యాతన పడుతున్నాడు ఎందుకు?
సరే అది ఓన్లీ అలంకారంగా చెప్పబడ్డది అనుకుంటే, ఒకవేళ అది అలంకారంగానే చెప్పబడ్డదని అనుకుంటే, ప్రియ సోదరులారు సోదరులారు జాగ్రత్తగా వినండి. అంటున్నాడే నా తండ్రివైన అబ్రహమా నీ దగ్గర ఉన్నాడే, ఆ లాదను పంపించి ఒకసారి ఆ చిటికి వెళుతో ఆ నీటి చుక్కను నా నాలుక మీద వేయించిన పంపించు, ఈ యాత్ర నేను భరించలేకపోతున్నాను. ఒకవేళ అది అలంకారమే అయితే గనక ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అక్కడితో ఆగిపోలేదు, అక్కడితో ఆగిపోలేదు, తర్వాత మాట్లాడుతున్నాడు, నేనుండు స్థలంలోనికి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారు ఈ యాతనకరమైన స్థలమునకు రాకుండా దయచేసి ఇక్కడున్న లాదను పంపిస్తే వాళ్ళు నమ్ముతారని అంటే, అబ్రహం అన్నాడు లాదను పంపించడానికి అవదు, ఎందుకంటే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యలో ఏముంది, అగాధం మాత్రమే కాదు వారున్నది మృతుల లోకంలో, నీ సహోదరులు ఉన్నది సజీవుల లోకంలో, సజీవుల లోకంలో ఉన్న వాళ్ళు మృతుల లోకంలోకి వెళితే ఈ మృతుల లోకంలో ఉన్నవాళ్ళు మరలా సజీవుల లోకంలోనికి రావడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే వారు మృతి పొంది ఆ విశ్రాంతిలోనికి, మృతి పొంది ఆ యాతనకరమైన స్థలంలోనికి వారు అడిగాడు. చూడండి ఆ యాతనకరమైన స్థలం అని మాట్లాడుతూ అగ్నిజ్వాలలు ఉన్నానని సంగతి చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా దృష్టి పెట్టి మనం చూసినప్పుడే ఎందుకు క్రీస్తు ప్రభు సంఘమును గురించిన సువార్త లేదా క్రీస్తుని గురించిన సువార్త ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడవలసిన అవస్థ ఏర్పడుతుంది, ఇందులో వాస్తవికత ఏమన్నా ఉందా లేదా ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడాలి అని అంటే, వాక్యమే దానికి కారణం, మరి ఏదీ కాదు, మరేమీ కాదు, వాక్యానుసారంగానే మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రభా ప్రభా నిన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే. కండిషన్ క్లియర్. దేవుడు తన కుమారుని ద్వారా సమస్తం బయలుపరిచాడు, మనం ఏం చేసినా ఎలా చేసినా క్రీస్తు ప్రభు అనుసరించి చేయాలి. ఇదిగో క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారన్నటువంటి సంగతి. నేనే మార్గము సత్యము జీవం అని చెప్తున్న ఆ యేసు క్రీస్తు ప్రభువే మరణించిన తర్వాత మనిషి ఎక్కడ ఉంటాడన్న సంగతి మన అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఈ మరణం అందరికీ సంభవిస్తున్న సంగతి తెలిసి తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయే వారికి ఎదురు చూసి యోహాను సువార్త 11:5లో ఆయన ఆ మాటను తెలియజేస్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఇదేంటండి చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు మీరు మృతుల లోకంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు, మరి మళ్ళా ఏంటంటే వాళ్ళ సంగతి వాళ్ళు అక్కడితో సఫా అయిపోతుందా, వాళ్ళ గొడవ అక్కడితో అయిపోయిందా, వాళ్ళ చరిత్ర అక్కడితో ముగిసిపోయిందంటే ముగిసిపోలేదండి, ముగిసిపోలేదు, ముగిసిపోలేదు. నా మాట విని నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేసేవాడే మరణములో నుండి జీవనునికి దాటాడని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మరణములో నుండి జీవంలోనికి, ఇదేంటిది? భూమి మీద మనం బ్రతికే ఉన్నామంట, మనిషి రెండు భాగాలట, మన్నైనా శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్దంట, ఆత్మ దాని చేసిన దేవుడి దగ్గరికి అనగా తన దేవుని అధీనంలోకి వెళుతుందంట. ఆ అధీనంలో ఉన్నటువంటి మృతుల లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రెండు లోకాలు కనబడుతున్నాయంట, రెండు భాగాలు కనబడుతున్నాయంట, అందులో నెమ్మది పొందుతున్న స్థలం ఉందంట, ఆ తర్వాత యాతనకరమైన స్థలం ఉందంట. నా ఇష్టమైన పదం చిన్నపిల్లలకు రాదు, కానీ కొంచెం ముదిరేసరికి వస్తుంది, కొంచెం 16-17 సంవత్సరాలు వచ్చేసరికే మంచి స్నేహితులు తగిలితే అప్పటి నుంచి అయ్యే ఏంటది నా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఆ గొప్ప చరిత్రలో, నీకు ఇష్టం వచ్చినట్టుకు నువ్వు బ్రతికావు. అయితే ఇతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వాడు యాతనకరమైన స్థలంలో ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా ప్రతిన్నప్పుడు అబ్రహాం ప్రభును ఆనుకుని ఉన్నాడు. ఇక్కడితో అయిపోలేదు, ఇక నుంచి మొదలవుతుంది అసలైన సంగతి. ఏమిటి అసలైన సంగతి అని అంటున్నాడు, మరణములో నుండి జీవంలోనికి వచ్చేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినప్పుడే 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడు ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దము విని అన్నాడు. సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం విని బయటకు వస్తారన్నాడు, అనగా మృతుల లోకంలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చేటువంటి తరుణం. ఇదిగో ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా,
ఏం చెప్తున్నాడు తెసలొనికలు రాసిన పత్రికలో? యేసుక్రీస్తు ప్రభు ఎలాగ సమాధి చేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో అదే ప్రకారం క్రీస్తునందున్న వారిని ఆయనతో పాటుగా వెంట పెట్టుకుని వచ్చును. అనగా క్రైస్తవ జీవితం మాట్లాడుతుంది మృతుల పునరుద్ధానం గురించి. ఎంతమంది మృతుల పునరుద్ధానం నమ్ముతారు? మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? అనగా చచ్చినవాడు బ్రతకడం అంటే ఏంటి? నమ్మశక్యంగా ఉందా? ఎవరైనా నమ్మగలరా? అది అత్యంత అద్భుతమైన సంగతి. చివరికి యేసు క్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉన్నప్పుడు ఆయన తిరిగి లేస్తారని చెప్పినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన నమ్మలేదు. ఆయనతో పాటు ఉన్న మగ్ధలేని మరియు వేరొక మరియ వారు నమ్మలేదు. అది వారున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. ఎందుకంటే ఆ దేహానికి పూయడానికి అనగా దే స్టిల్ హావెన్ బిలీవ్డ్ ఏమని క్రీస్తు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేస్తాడని. బికాస్ చనిపోయిన వారు బ్రతకడం అంటే ఇట్స్ అన్ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా అపొస్తలుల మొదటి అధ్యాయంలో గ్రంథకర్త లూకా రాస్తున్నాడా, ఆయన తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. 40 దినాలు రుజువులు చూపించాడంట, ప్రమాణములు చూపించి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. బికాస్ ఆ ప్రమాణాలు లేకపోతే మృతుల పునరుద్ధానాన్ని మనుషులు యాక్సెప్ట్ చేయరు. అపోస్తల గారు 2వ అధ్యాయంలో పెంతుకొస్తున్న పండుగ దినాన్ని ప్రకటించబడిన సత్యం అదే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేల్ వంశం అయితే మీరు రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మీ అజ్ఞానము చేత ఆ జీవాధిపతిని చంపారు, అయితే దేవుడు మరణ వేదన తొలగించాయని తిరిగి లేపాడు. దానికి మేము సాక్షులు అన్నమాట. ఆ అధ్యాయం నిండా కనబడుతుంది. ఆ అధ్యాయం నిండా చూడండి, మేము సాక్షులు. వీ బేర్ ద టెస్టిమనీ ఆఫ్ ద రిజరెక్షన్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పునరుద్ధానుడు. ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రశ్న వేస్తాను, చచ్చిపోయిన వాళ్ళు బతకడం అంటే ఎలా ఉంటుంది చెప్తా. ఎవరో ఒక అతను చచ్చిపోయాడు, నాలుగు కొంచెం పొట్ట ఎక్కువ ఉంది, పడుకోబెట్టారు, దండలు వేస్తున్నారు. ఆ చచ్చిపోయిన అతనికి సోలమోన్ గారు బాగా తెలుసు, ఆ ప్రేమించి పెద్ద దండ అట్టుకొచ్చాడు, పొట్ట ఎక్కువ ఉంది కదా, వేసాడు దండ. అది పొట్ట మీద నిలబడలో జారిపోయింది. ఇలా పెట్టులో ఉన్నవాడు సర్దుకున్నాడు అనుకుని అక్కడ ఉంటావా? ఆ పెట్లో నోడు చదువుకుంటే లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఆయన లెగిచాడు అంటావా? అనే లోపల పారిపోతాం. కొవ్వూర్లు పునరుద్ధానం అనేది నమ్మడానికి మనకు కనీసం ఆలోచన కానీ ఆ విధమైనటువంటి భావన కానీ మనకు లేదు. బికాస్ ఎందుకు తెలుసా? మనం లేఖనాలు చదవం, ఎవరో చెప్తున్నారు ఆ బోధ విందాం, అక్కడతో సరిపెట్టుకుందాం, నాకు భ్రమ కలిగిందా ప్రేరణ కలిగిందని సరిపెట్టుకుంటూ ఉంటాం. లేఖనాలు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపొస్తలుడు పౌలు కొరింథీయులు ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం అనేది లేకపోతే మేము ప్రకటిస్తున్న ఈ సువార్త వ్యర్థం, మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకా పాపములోనే ఉన్నారు. అంటే దేవుడు అబద్ధికుడైపోతాడు. ఎలాగ అబద్ధికుడవుతాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ఇచ్చి ప్రతివాడు నశింపక ఏం పొందాలి? నిత్య జీవం పొందినట్లుగా, అనగా మరణము జయించి మరణానికి మీద ఆధిపత్యం సంపాదించి ఎల్లకాలము జీవించే స్థితికి తన కుమారుడే ప్రవేశించలేకపోతే ఈ లోకాన్ని దేవుడు ఏం ప్రేమించినట్టు, మరణాంతకారంలో మరణ బలంలో ఉన్న వారిని ఏమి తప్పించినట్టు. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ఈ భూలోకంలోనికి ఎలా ప్రవేశించినో, అందరూ పాపము చేయుట చేత ఈ మరణము మనుషుల్ని ఏల్తుంది. ఆ మరణమును జయించడానికి రక్త మాంసంలో పాలువాడైన యేసుక్రీస్తు ప్రభువును లోక రక్షకుడు. ఇవాళ తరగండి డిసెంబర్ 30, ఇంకొక రోజు ఆగితే మన అందరం ఏమంటాం, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టను హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా కాదు, ఆయన పునరుద్ధరణకై తిరిగి లేచెను హల్లెలూయా. ఆయన పునరుద్ధరణకై తిరిగి లేచుడు ద్వారా మాత్రమే
మరణమునకు సమాధానం ఇచ్చి మరణాన్ని జయించి నీ మీద నా మీద మరణానికి అధికారం లేకుండా చేసి, లేదంటే నీవు నేను ఎప్పటికీ మృతుల లోకంలోనే ఉంటాం, ఎప్పటికీ మృతుల లోకంలోనే ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనక మరణమును జయించి మనలను ఉండి మన మీద ఉన్న ఆ మరణ అధికారాన్ని ఆయన తొలగించి మనకు విడుదల కలగజేశాడు. ప్రియ సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఈనాడు అనేకులకు ఇష్టం అవడానికి కారణం ఇదే. కలకాలము దేవునితో జీవించడం ఆ గొప్ప భాగ్యం. కొర్నేలియసు గారు జీవించిన జీవితంలో ఆయన చెప్తున్న మాటలు మనం గమనిస్తే, ఆయన బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ఈనాడు క్రైస్తవ్యము ఇదిగో ఈ బైబిల్ అనుసరించి నడవడం లేదన్న మాటలు ఇందాక వారి మనవడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎంత ప్రేరణ వారి యొక్క జీవితంలో లేఖనాన్ని అనుసరించిందో ఒకసారి చూడండి. ఆ లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి, మరణం ఉంది. ఆ లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది, మృతుల్లోకం ఉంది. ఆ మృతుల్లోకం నుంచి నువ్వు విడిపించబడాలంటే ఒకే ఒక వ్యక్తి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన లోకరక్షకుడయ్యాడు. సువార్థికులైనటువంటి వారందరం మనం ఈ లోకంలో కాదు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించగల కారణం ఇదే. యేసుక్రీస్తు ప్రభుని గురించిన సాక్ష్యం మాట్లాడుతున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక. ప్రియ సహోదరులారా, సోదరులారా, క్రీస్తు నమ్మండి, నమ్మిన వారు విశ్వాసులు కొనసాగండి. మీరు మరణం నుండి జయం పొందాలంటే క్రీస్తు ప్రభు మాత్రమే. ఈ లోకం వరకే మీ జీవితం శాశ్వతం అనుకుంటే ఒక మాట అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ జీవిత కాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం. బ్యాడ్ వర్డ్, చాలా మనసులను బాధ పెట్టేటువంటి పదం అది. మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎందుకు అవుతామనంటే రక్షకుడిని ఎరక్క దేవుణ్ణి ఎరక్క జీవించిన వారితో మనము సమానం అయిపోతే నువ్వు క్రీస్తుని ఏమెరిగినట్టు. ఆయన పునరుద్ధరణ క్రీస్తుగా ప్రకటించబడ్డాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన తిరిగి లేపాడే. ఆ పునరుద్ధరణుడైన క్రీస్తును మాత్రం మనం కలిగి ఉండి జీవించాలి. ఆ క్రీస్తునందే మన పాపనకు విడుదల, ఆ క్రీస్తునందే మనకు నిత్య జీవానికి నడిపింపు, ఆ క్రీస్తునందే మరణము నుంచి మనకు విడుదల ఉంది. అందుకని అంటున్నాడు రోమేలకు రాసిన పత్రికలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఏంటా శిక్షావిధి? పాపంలో వచ్చి జీతం ఏంటి? మరణం. మరి నువ్వు ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజుల్లో. ఏమిటా మార్గం తెలుసా? రోమేలు రాసిన పత్రికలో అంటున్నాడు 6వ అధ్యాయంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలో పాలు పొందుతారని మీరు ఎరుగరా. చూడండి, మరణం, మరణంలో మనం పాలు పొందితే మృతుల్లోకంలోనికి మనం వెళతాం. మరణములో నుండి నువ్వు జీవంలోనికి రావాలనంటే యేసు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన ఆ బాప్తిస కార్యక్రమం నువ్వు పాలు పొంది పాపం నిమిత్తం నువ్వు చనిపోయి సమాధి చేయబడవాలి. అక్కడ అన్నాడు పాపములోనికి మనము ప్రవేశించామని చాలామంది అంటూ ఉంటారు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. మీరు నేను చేయడం వల్లనే మన పాపానికి సంబంధించిన దోషులు అయ్యాం తప్ప ఎవరో చేసిన పాపాలు మనం భరించడం వలన కాదు. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోద్దాం. అయితే నువ్వు మరణములో నుండి జీవునికి రావాలనంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన మార్గము. యేసుక్రీస్తులోనికి పాపక్షమాపణితో నువ్వు బాప్తిజం పొందితే, ఆయన మరణములో నువ్వు పాలు పొందితే నీ పాప నిమిత్తము చనిపోయి నువ్వు జీవ నిమిత్తం తిరిగి లేపబడతావు. మరణములో నుండి జీవంలోనికి ప్రవేశించడండి అదే. అయితే అక్కడితో అయిపోలేదు. ఈ భూమి మీద ఉండగా బాప్తిజం పొందిన వారు మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశించారు. వారు క్రీస్తుని కలిగి జీవిస్తారు. ఆ క్రీస్తుని కలిగి జీవిస్తున్న వారు మరణ పర్యంతము నమ్మకంగా ఉంటే ఆ మొదటి పునరుద్ధానం పొందిన వారి మీద రెండో మరణానికి అధికారము లేదు. అనగా వారు నిత్య జీవులను ప్రవేశిస్తారు.
ఏ నిత్య జీవం? ఒక మనుషుడు పాపం చేశాడే, ఎవరా మనుషుడు? ఆదామవ్వ దేవుని చేత ఆజ్ఞాపించబడి, వారు దేవుని చేత ఆజ్ఞాపించబడి ఏమి తినవద్దని సెలవిచ్చారో అది వారు తినుట ద్వారా. వింటారా మాట? ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. ఏం ఆజ్ఞ? తినవద్దన్న దాన్ని తిని, దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడి, దేవునితో సమాన స్థితి పొందేటువంటి ఉత్సాహంలో దేవుని ఆజ్ఞను తృణీకరించి వారు పాపం చేశారు. వారి ద్వారా మరణం వచ్చింది. వారి యొక్క ఆ క్రమంలో పుట్టిన మన అందరి మీద మరణం రాజ్యం వెళ్తుంది. ప్రియ సహోదరులారా, సోదరులారా, మరణంలోండి జీవంలోనికి రావాలని ఉందా? ఆ నిత్య జీవాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నారా? ఇదిగో నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, రండి అనేటువంటి ఒక పిలుపు ఉంది. అది కుడివైపున వారిని పిలుస్తాడంట, ఎడవైపున వారిని చూచి పొండి అంటాడంట. ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినప్పుడు మోషే మాట్లాడతాడు, మీ ఎదుట జీవాన్ని పెడతాను, ఆశీర్వాదాన్ని పెడతాను, శాపాన్ని పెడతాను, చాయిస్ ఈజ్ యువర్స్, ఏం కావాలో మీరు ఎన్నుకోండి. లోకం ముందు అలా చెప్తుంటే అంటున్నారు, మాకు ఈ శాపమే బాగుంది, మాకు ఈ నాశనమే బాగుంది అని అన్నారు. ఎందుకని? భూమి మీద అర్థం అవ్వట్లేదు, ఇంత సంగతి ఉంటుందన్న సంగతి ఎవరికి అర్థం అవ్వట్లేదు, గ్రహింపలేదు. ఒకవేళ మాట్లాడితే భూమి మీద జీవించిన దాన్ని బట్టి నీకు మరొక జన్మ ఉంటుందని మరొకరు మాట్లాడితే నువ్వు జీవించిన దాన్ని బట్టి కర్మఫలముగా నీకు వస్తానన్నాడు. అయ్యా వినండి 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 వినండి, మనుషుల ఆలోచనలు ఏమైనా కావచ్చు, నిన్ను నిర్మించిన నీ నిర్మానుకుడైన సజీవుడైన దేవాదేవుడు తన గ్రంథం ద్వారా మనకేమీ దాచిపెట్టకుండా మొత్తం బయలుపరిచాడు. నీవు నేను సొంత ఊహాగానాలు రాయడానికి అవకాశం లేకుండా చేశాడు. అంతేకాదు ఒక షరతు కూడా పెట్టాడు, మనుషు కుమారునికి వ్యతిరేకంగా పాపం చేయువానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయువానికి ఈ యుగమందు మాత్రమే కాదు రాబోయే యుగం. విన్నారా? దయచేసి ప్రభువుని నమ్మండి. ఎందుకు ప్రభువుని నమ్మాలంటే, ఆయన నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలమశుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకి సరిపోయినవాడు, ఇంతకు మించి సరిపోయినవాడు ఒకడు భూమి మీద లేడు, ఉండడు ఉండబోడు. ఆయన గురించి పరలోకం అందినటువంటి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించినాను, హీర్ హిమ్, ఆయన మాట వినండి. ఇంకెవరి మాట మాది కాదు. అక్కడ పేతురున్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే ఉన్నాడు, ప్రవక్తుల అతిథుడైన ఏలీ ఉన్నాడు, వాళ్ళందరి సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఈయన మాట వినండి, ఈయనందు నేను సంతోషిస్తున్నాను. ఆయనే మరణంలో నుండి జీవనకు చేర్చేవాడు, ఆయనే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారని చెప్పిన ఆయన. అదే బోధను కొర్నేలియస్ గారు జీవితాంతం వరకు కొనసాగించారు. అదే జ్ఞాపకాలను ఆయన తదనంతరం అత్తయ్య గారు లిల్లీ గ్రేస్ గారు నడిపించారు. అదే ప్రేమను కుటుంబం యావత్తు కలిగినట్లుగా చేశాడు. అదే ప్రేమతో దేవుని పరిచర్ను రాబోతున్న తరాల్లో కొనసాగించాలని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎలాగా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అన్నాడు, హెబ్రీయుల గురించి మాట్లాడుతూ అతడు మృతి పొంది మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, వాళ్ళిద్దరూ చనిపోయారు, కానీ ద లైఫ్ ద లివ్డ్ యాజ్ అ టెస్టిమనీ ఐ స్పీక్ ఇట్ నౌ. ఆ యొక్క వారు జీవించిన జీవితం వారి సాక్ష్యం మనతో మాట్లాడుతుంది, వారి బిడ్డలతోనే కాదు మనతో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయనే జీవం అని, ఆయనే మరణంలో నుండి జీవనానికి నడిపించేవాడని, ఆయన ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని, నిత్య జీవానికి నడిపించేవాడు ఆయన నిత్య సంగతిని. ప్రియ సోదరులారా, సోదరులారా, నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కుటుంబాలు తరచుగా వాడుతూ ఉంటాం, కానీ సహజంగా అర్థం చేసుకోవడానికి కొంచెం దృష్టి పెట్టాం. ఆదామవ్వ పాపం చేసిన తర్వాత
మరణం ప్రవేశించింది. ఎలాగా? ఆదాము నువ్వు మన్నే కనుక నువ్వు మరలా మన్నైపోతావు. నీది పరిస్థితి అలా లేదు. ఒకనాడు జీవవృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ఒకవేళ తన చేయి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకుని నిరంతరము జీవించను. అది దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, నిత్యుడుకు దేవుని యొక్క స్థితి, మరణము లేని స్థితి, సదాకాలము జీవించే స్థితి, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు జీవించే స్థితి మానవుడికి దేవుడిచ్చాడు. ఆ నిరంతరము జీవించే దేవుని యొక్క స్థితినే దేవుడు మరలా మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఇదిగో దేవుని నివాసము ఆ మనుషులతో కూడా నిండి ఉందంట, ఇదిగో దేవుడు వారితో జీవిస్తున్నాడంట. ఎంతకాలము? తెసలోనికలకు రాసిన పత్రికలో అదే మాట అంటున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోను పరలోకు నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదలులేతురు, ఆ మీద సజీలమై నిలుచుండు మనము ఆకాశ మండలకు ఆయన ఎదుర్కొంటూ మనం కుంపబడతాం, మేఘమే కురుపబడతాం. కాగా మనము ప్రభువుతో పాటుగా ఎంతకాలం ఉంటామంట? సదాకాలం ఉంటాం. దాట్ ఈజ్ వాట్ ఇటర్నిటీ ఇస్, నిత్యత్వము, నిత్య జీవము, ఎల్లకాలము జీవించే స్థితి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ జబ్బు ఉండదు, బాధ ఉండదు, మరణమే లేదు. అటువంటి ఉన్నతమైన స్థితికి నువ్వు చేరాలనుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు నువ్వు రక్షకుడిగా అంగీకరించు. ఆయన అంగీకరించి జీవించడం, ఆయనను కలిగి ఉండి జీవించడం అనగా పాప క్షమాపణకు నువ్వు బాప్తిజం పొంది ఆయనలో చేరి నువ్వు జీవించాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనందరం కూడా క్రీస్తును ధరించుకున్నామన్న సంగతి మీరు ఎరుగురా? ఆ ప్రకారం మీరు జీవించి వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ మాదిరి అక్రమంలో, ఇదిగో అలనాడు యాకోబు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి నా పితరులతో కూడా ఉండాలనే కోరిక ఉందే. ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మరలాము, నీ వెళ్ళిపోయి నా ప్రభుతో కూడా ఉండాలని ఆసక్తి ఉంది. ఇదిగో కొరినేలియస్ గారు, లిలీ సుభాషిణి గారు మాట్లాడుతున్నారు, మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు అదే ప్రేమ కలిగి ఉండి అదే సువార్తను కొనసాగిస్తూ అదే ప్రేమలో మీరు జీవించాలని కోరుకున్నారే. వారు చనిపోయి మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తును వెంబడించి ఆ నా అనుకుని మనం జీవిద్దాం. ఆయనే మనల్ని నిత్య జీవానికి చేర్చేవాడు. ఈ సమయంలో అలాగును జీవిస్తున్న వారు అందరినీ నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ప్రాముఖ్యంగా మా ప్రియులు బావగారు అబ్రాహం గారు, అలాగనే సాల్మన్ గారు, అలానే మోయిస్ గారు వారి కుటుంబము, అలాగనే అన్నయ్య గారు వెంకటరత్న గారు వారి కుటుంబం, వారి బిడ్డల బిడ్డలు, ఈ క్రీస్తు ప్రభును ఆనుకుని జీవించే ఈ జీవితంలో తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఆ యొక్క అడుగు జాడల యందు నడుస్తూ, ఎలాగా వారి తల్లిదండ్రులు ఒక గొప్ప జ్ఞాపకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఒక అతిశయం కలిగి ఒక ఆసక్తితో సాక్ష్యమిచ్చి వెళ్ళిపోయారో, అటువంటి జ్ఞాపకాలు మీ బిడ్డలకు విడిచిపెట్టినట్లుగా ఈ విశ్వాస సంబంధమైన పోరాటం మీరు ముందు కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నాకు ఇటువంటి గొప్ప భాగ్యం మరి ఈ సందర్భంగా బోధించే అవకాశం ఇచ్చినందుకు కుటుంబానికి, స్థానిక సంఘానికి నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సభాధ్యక్షులైన మరి అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మానవినికుడిలో ఈ వాక్యమును ఫలింపజేసి కుటుంబాన్ని ఆదరించి దీవించునుగాక. ఆమేన్.